ప్రముఖ సామాజిక వేత్త జ్యోతిరావు పూలే స్ఫూర్తితో ప్రతి కార్మికుడు కర్షకుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి కార్మికులకు అనుకూల హక్కుల కోసం పోరాటం చేయాలని సిఐటియు నేతలు పిలుపునిచ్చారు. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సిఐటియు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడతో పాటు సిరిసిల్ల కార్యాలయంలో జరిగిన జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలకు పలువురు నేతలు విచ్చేసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగుమంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత్ అశోక్తో పాటు కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రెల్లి నాగరాజు, మల్లారం ప్రశాంత్, గురజాల శ్రీధర్, వేణు, మనోజ్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు జ్యోతిరావు పూలే 197వ జయంతి వేములవాడ డివిజన్ ఆఫీసులో జరుపుకోవడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే అప్పుడు బ్రాహ్మణులకే చదువు రావాలి, బ్రాహ్మణులే చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో అప్పటి బ్రాహ్మణిజం వ్యవహరిస్తే అప్పుడు ఈ చదువు అందరిది, పేద ప్రజలకు కూడా చదువు అందాలనే ఉద్దేశంతో ఆయన పేదలకు ఇంటింటికి తిరిగి చదువు నేర్పిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. అట్లాగే ఆయన ఆశయాలను ఇప్పుడు మనమందరము కొనసాగించాలని, ఆ దిశగా మనమందరం నడవాలని ఈరోజు ఇక్కడ సిఐటియు, రైతు సంఘము, కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ అందరి ఆధ్వర్యంలో డివిజన్ ఆఫీసులో ఆయనకు నివాళులు అర్పించి జయంతి జరుపుకోవడం జరిగింది. ఈరోజు సాంకేతిక డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి సిఐటియు కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని వారి చిత్రపటానికి పూలమాల వేసి కేవీపీఎస్, ఎస్ఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశంలో అసమానత లేని సమాజాన్ని నిర్మించడం కోసం అట్టడి వర్గాలకు విద్యను అందించాలని కోరుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే. ఆనాడు బ్రాహ్మణిజం రాజ్యం వెళ్తున్న రోజులలో అందరికి కూడా విద్య అనేది అందాలి, జ్ఞానం అనేది అందాలి, విద్య ద్వారానే అసమానతలు పోతాయని చెప్పి వేలాది పాఠశాలలు నిర్మించి అట్టాడు వర్గాలకు ఈరోజు ఎన్నో రకాల పథకాలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు జ్యోతిరావు పూలే. ఆయన ఆశయాలను ఈరోజు కొనసాగించాలి. ఈరోజు దేశంలో మతవాదం వచ్చి దేశంలో మొత్తం కూడా విద్యా వ్యవస్థ మొత్తం కూడా బడబాబులకు ఈరోజు పెట్టుబడిదారులకి అందే విధంగా చూస్తుంది తప్ప సామాజిక. ఆనాడు జ్యోతిరావు పూలే అందరికి కూడా విద్య అనేది అందాలి, అసమానతలు పోతాయని ఆయనే ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఈరోజు ప్రభుత్వాలు కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, గుర్తించి అసమానత లేని సమాజం నిర్మించాలంటే అది విద్య ద్వారానే అని కోరుకున్న అట్టడి వర్గాల అభ్యంతర కోరుకున్నప్పుడే నిజమైన ఘన నివాళులని చెప్పదలుచుకున్నాను. అందుకనే ఈరోజు ఇక్కడ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిఐడు, ఎస్ఎఫ్ఐ, కేపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు. ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 197వ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.